హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఈ మజ్జిగ చారుని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ మజ్జిగ చారు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి నేను చెప్పినట్లు కూడా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ మజ్జిగ చారు చేసుకోవడం చాలా తేలిక, మరి తయారీ విధానాన్ని చూసి ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు తీసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఎక్కడా గడ్డలు లేకుండా పెరుగుని బాగా చిలుకుతున్నాను. ఈ పెరుగును కూడా మీరు కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోండి, మజ్జిగ చారు మంచి రుచిగా ఉంటాయి. ఇలా చిలికేసిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. మీకు ఈ మజ్జిగ చారు కాస్త పల్చగా కావాలి అంటే నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కాస్త చిక్కగా ఉండాలి అంటే కొద్దిగా నీళ్లు తగ్గించుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ అల్లం వేయడం వల్ల మజ్జిగ చారు రుచిగా ఉంటాయి. లేదు మాకు అల్లం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఈ విధంగా మిక్సీకి వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఈ మజ్జిగలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. దీంట్లోనే 4 ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి. మీకు ఇంకా కావాలి అంటే 1 చిటికెడు మెంతులు వేసుకోవచ్చు, ఆ మెంతులు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు దినుసులు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకొని లైట్గా వేయించుకోండి. ఈ మజ్జిగ పులుసుకు మటుకు ఉల్లిపాయలు ఎక్కువ వేగకూడదండి, మనకి వేగి వేగినట్టు ఉండాలి. జస్ట్ ఉల్లిపాయలు వేసి అలా కలిపేసుకున్న తర్వాత వెంటనే కరివేపాకు వేసి వేయించుకోండి. కరివేపాకు వేగింది అనుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసి పోపుని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా చిలికి పక్కన పెట్టుకున్న మజ్జిగను వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. మీకు ఏమన్నా ఉప్పు సరిపోలేదు అంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. అంతే, ఎంత సింపుల్ో కదా మజ్జిగ చారు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఈ సమ్మర్లో ప్రతిరోజు చేసుకున్నా కానీ కమ్మగా ఉంటాయి, కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది మజ్జిగ చారుతో తింటే. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.